గాల్ లో స్టోన్స్ రావడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి ఎలాంటి వారిలో మీ సీనియార్టీలో ఎక్కువగా చూస్తున్నారు ఈ గాల్ బ్లడర్ మోస్ట్ కామన్గా గా ఆడవారిలో చాలా కామన్గా వస్తుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ వల్ల యూజువల్ ఒక డిక్టమ్ ఉంటుంది మనకి ఫ్యాట్ ఫార్టీ ఫర్టైల్ ఫీమేల్ ఫీమేలు అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ కొంచెం ఒబీస్గా లావుగా ఉన్న వాళ్ళకి తర్వాత ఫ్యామిలీ కంప్లీటెడ్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ వాళ్ళకి మోస్ట్ కామన్గా గాల్ బ్లడర్లో స్టోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ బికాజ్ వాళ్ళు కొలెస్ట్రాల్ లివర్ పని చేసే శాతం కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ అది ఎవ్రీథింగ్ వెల్ గో అండ్ వెళ్ళి అక్కడ గాల్ బ్లర్లో స్టోర్ అవుతుంది ఆ స్టోర్ అయితే అక్కడే ఉండడం వల్ల ఫాస్టింగ్ వల్ల కానీ లేకపోతే ఫీమేల్స్లో మూ గాల్ బ్లర్ మూవ్మెంట్ తక్కువ అవ్వడం వల్ల కానీ ఆ కొలెస్ట్రాల్ అక్కడే ఉండి 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 అదంతా మట్టిలాగా ఫామ్ అయ్యి అంతా కలిసి మళ్ళీ స్టోన్ లాగా ఫామ్ అయ్యి ఓర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే గాల్ బ్లడర్ స్టోన్స్ ఏర్పడడానికి సంబంధం ఉంటుంది ఎస్ ఒబిసిటీ ఇస్ మోస్ట్ కామన్ కాస్ ఒబేసిటీ ఫీమేల్ ఈ రెండే మెయిన్ కామన్ సో ఫిమేల్ ఉండి ఒక నలభై సంవత్సరాలు లావుగా ఉన్నారంటే హైయెస్ట్ రిస్క్ ఉంటుంది వాళ్ళకి గాల్బెడర్లో స్టోన్ ఫామ్ అవ్వడం అనేది సో బికాస్ అది వాళ్ళ లివర్ అంత సరిగా పని చేయదు లివర్ అంత ఫ్యాట్ జమ అయి ఉంటుంది సో దాంతో పాటు ఏమవుతుంటే ఆ లివర్ నుంచి వచ్చిన కొలెస్ట్రాల్ గాల్బెడర్ జమ జమ్ అయ్యి గాల్బెడర్ మూమెంట్ సరిగా లేకపోవడం వల్ల సో గాల్బెడర్ ఉండే ఆ బైల్ అంతా అక్కడే ఉండి ఉండి అది స్టోన్ లా ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కొలెస్ట్రాల్ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అంటే మనం తినే ఫుడ్ లైఫ్ ఒబేసిటీ అందులో లేడీస్కి ఎక్కువగా వస్తుంది అంటున్నారు ఇవన్నీ ఒక కారణమా ఇప్పుడు ఏంటంటే మన డైట్ మోర్ వెస్టర్న్ డైట్ అయిపోయింది మనది ఇప్పుడు సో వెస్టర్న్ అయిపోవడం వల్ల శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం అన్నట్లు అన్ అన్ డైట్ సో ఈ అన్ హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల ఏమందంటే ఫస్ట్ కామన్గా ఎఫెక్ట్ ఏది లివర్ లివర్ నుంచి వచ్చే కొలెస్ట్రాల్ ఎక్కువ రావడం వల్ల గాల్ బ్యాటర్లు ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండిపోయి ఆ కొలెస్ట్రాల్ వల్ల ఎక్కువ ఫర్ ఎగ్జామ్ థిక్ థిక్గా అయిపోయి దాని వల్ల స్టోన్స్ ఫామ్ అయిపోయే గాల్ ప్లాటర్లో స్టోన్ ఫామ్ అయితే ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి ఫస్ట్ కామన్ కామన్గా వచ్చే సింటమ్ పెయిన్ ఓకే రైట్ సైడ్ పై భాగంలో నొప్పి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆ నొప్పి యూజువల్గా ఒక అర్ధ గంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ఉండొచ్చు ఈ నొప్పి వెనక నడుము నడుము బాగ పోవచ్చు నేను షోల్డర్ భాగానికి కూడా వస్తుంది రైట్ షోల్డర్ స్పెసిఫికల్లీ ఎందుకంటే ఈ గాల్ బెడర్కి సప్లై చేసే నర్వు సప్లై మన షోల్డర్కి ఉండే నర్వు సప్లై నరాల సప్లై రెండు సేమ్ ఉంటుంది సో ఇఫ్ ఇక్కడ ఈ భాగంలో పెయిన్ స్టార్ట్ అయ్యి మన రైట్ షోల్డర్ కూడా పెయిన్ వస్తుంది అంటే మోస్ట్ కామన్గా గాడర్ స్టోన్స్ పెయిన్ ఉంటుంది ఈ పెయిన్ యూజువల్గా థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది మోస్ట్ కామన్ గా మనం ఆయిలీ ఫుడ్ ఏమన్నా ఎక్కువ తీసుకుంటే దాని తర్వాత స్టార్ట్ అవుతుంది నొప్పి ఎందుకంటే ఆయిలీ ఫుడ్ డైజెషన్ అవ్వడానికి బైల్ కావాలి సో బయల్ కావాలంటే గాల్ గాడర్ ప్రెస్ చేస్తుంది అన్నట్టు ఆ ప్రెస్ వల్ల ఆల్రెడీ దాంట్లో స్టోన్ ఉండడం వల్ల ప్రెస్ వల్ల సివియర్ పెయిన్ వస్తుంది అన్నట్టు సో ఇట్ విల్ యూజువల్గా ఒక హాఫ్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంటుంది పెయిన్ గల్ప్ బడర్లో స్టోన్ ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కానీ మోషన్ ప్రాబ్లం కానీ ఏమైనా వస్తుందా గాల్ స్ట స్టోన్ ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం వస్తుంది బికాజ్ ఆ స్టోన్ మన ఆ బైల్ అనేది కిందకి రాకుండా అబ్స్ట్రాక్ట్ చేస్తుంది సెకండ్ ఏంటంటే మనం ఏది డైట్ తీసుకున్నా ఆ బైల్ అనేది మామూలుగా లోకి రిలీజ్ అయితే మన డైజెషన్కి యూజ్ అవుతుంది ఇప్పుడు ఆ బైల్ రిలీజ్ అవ్వటం లేదు సెకండ్ ఏంటంటే ఆ బైల్ ప్రెస్ చేయడం వల్ల స్టోన్ మీద కంప్రెస్ అయ్యి పెయిన్ సివియర్ పెయిన్ వస్తుంది సో దానివల్ల పెయిన్ వల్ల మనం ఏం చేస్తాం అంటే తినడం తగ్గిచ్చేస్తాం అన్నట్లు చాలా మంది చేసేది ఏంటంటే ఏదో పెయిన్ కిల్లర్ వాడుతుంటారు అది టెంపరీగా తగ్గిపోతుంది ఊరుకుంటారు మళ్ళీ నెక్స్ట్ టైం అదే వచ్చినా అదే పని చేస్తారు సో ఒకసారి పెయిన్ వచ్చింది యూ టేక్ మీరు పెయిన్ కిల్లర్ తీసుకున్నారు తగ్గిపోయింది బట్ ఒకసారి పెయిన్ స్టార్ట్ అయిన వాళ్ళకి రిపీటెడ్ గా వచ్చే అవకాశాలు ఎక్కువ గాల్బాడర్ స్టోన్స్ బికాస్ స్టోన్ అక్కడ స్టక్ అయిపోయింది కాబట్టి ఫుడ్ తీసుకున్న ప్రసారి మీకు పెయిన్ వస్తుందంటే బెటర్ టు కన్సల్ట్ సర్జికల్ గ్యాస్ట్రోంటే డాక్టర్ అంటే ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా ప్రమాదమే కదా గల్బెడ గురించి పెయిన్ కిల్లర్ వేసుకున్నాం ఇట్ మే గో ఎఫెక్ట్ కిడ్నీ కిడ్నీల మీద ఎఫెక్ట్ అయితే లివర్ మీద ఎఫెక్ట్ అయితే అన్నెసరీగా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు సో మెయిన్ కాజ్ మనకి ఏంటి స్టోన్ మనం స్టోన్ తీసేస్తే పెయిన్ తగ్గిపోద్ది ఓకే సో అని చెప్పి మనం స్టోన్ అక్కడే ఉంచుకుని ఎన్ని రోజులు పెయిన్ కిల్ర్ వేసుకున్నా స్టోన్ అయితే పోదు మనకి పెయిన్ అనేది తగ్గదు రిపీటెడ్ గా వస్తాను మెడిసిన్స్ తో గాల్ బ్లాడర్ స్టోన్ రిమూవ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా చాలా 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 తక్కువ ఛాన్సెస్ ఇప్పటివరకు మెడికల్ మేనేజ్మెంట్ తో స్టోన్స్ పోయే అవకాశాలు అయితే లేదు సో మేబీ వెరీ చిన్న చిన్న స్టోన్స్ ఉంటే సమ్ టైమ్స్ అవి కిందకి పాస్ అయిపోయి మోషన్ లో వెళ్ళిపోయే అవకాశం ఉండొచ్చు బట్ ఇన్ జనరల్ గా దెర్ ఇస్ నో మెడికల్ మేనేజ్మెంట్ ఏ సైజులో స్టోన్ ఉంటే ప్రమాదకరం గాల్ బ్లాడర్లో సో రెండు రకాలు ఇప్పుడు చిన్న చిన్న స్టోన్స్ లెస్ దాన్ ఫైవ్ ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉండి చాలా చాలా స్టోన్స్ ఉన్నాయి అనుకోండి అవి కిందకి వచ్చి ఇరుక్కునే ఉన్నాయి పక్కన మన గాల్వడ నుంచి ఒక సిబిడి పైప్ అని వస్తుంది అన్నట్లు లివర్ కి గాల్వడ కనెక్షన్ ఉండేది అది వచ్చి ఆ ఆ ఏరియాలో ఇరుక్కుంటే మనకి పెయిన్ ఎక్కువ సివియర్ పెయిన్ ఉంటుంది సెకండ్ పాటు జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి బికాజ్ లివర్ నుంచి వచ్చే బయలు అంతా జామ్ అయిపోతుంది అక్కడ ఆగిపోతుంది కాబట్టి సో దానివల్ల జాండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అది ఎమర్జెన్సీ ఓకే దానికోసం మనం ఎండోస్కోపీ చేసి ఆ స్టోన్ కూడా తీయాల్సిన అవసరం పడవచ్చు సో సెకండ్ ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ త్రీ సెంటీమీటర్ స్టోన్స్ ఉంటే దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఒక వన్ పర్సెంట్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సో స్టోన్ మోర్ దాన్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్న రిస్కే లెస్ దాన్ ఫైవ్ ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉన్నా కూడా రిస్కే మనకి